హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా వచ్చేసి శ్రావణ మాసం వస్తుంది కదా త్వరలో, ఆ శ్రావణ మాసం రోజు మనం గడప పూజ అనేది ఈ విధంగా చేసుకుంటే మనకి మంచి ఫలితాలు అనేది వస్తుంది. గడప పూజ అనేదే కాదండి, గడప గురించి కూడా కొన్ని మంచి విశేషాలు కూడా మనం తెలుసుకుందాము. గడపకి పూజ చేయడం వల్ల ఎన్ని లాభాలు ఈ వీడియోలో అంతా మీతో షేర్ చేసుకుంటాను. ప్రత్యేకించి శ్రావణ మాసంలో గడప పూజ తప్పనిసరిగా చేసుకుంటే సిరి సంపదలు అనేది రెట్టింపు అవుతుంది. అంతేకాదండి, మార్గశిర మాసంలో కూడా కంపల్సరిగా ఈ గడప పూజ అనేది మనం చేసుకుంటే చాలా అంటే చాలా మంచి ఫలితాలు అనేది ఉంటుంది. డబ్బుకు లోటు ఉండదన్నమాట. అంటే ఏంది అంటే మనకు అన్నీ సమకూరుతాయి, ఒకరిని అడిగే పరిస్థితి మనకు రాదన్నమాట. ముందుగా మనము ఫస్ట్ గడప పూజ ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే, మనము ముందు గడప అనేది కాస్త మంచినీళ్ళు తీసుకొని మూడు సార్లు గడపని బాగా 3 టైమ్స్ ఖచ్చితంగా 3 సార్లు కడిగేసి మళ్ళా ఒక తడి పట్టేసుకొని తుడుచుకోవాలి. ఆ తర్వాత కాస్త అన్ని పాలు తీసుకొని పాలు పోసేసి, ఆ పాలు అయిన తర్వాత మళ్ళీ కాస్త వాటర్ పోసేసి మళ్ళా తడి గుడేసి నీట్గా తుడుచుకొని పెట్టుకోవాలన్నమాట. మీకు పాలు లేవు అందుబాటులో అనుకుంటే మామూలుగా పసుపు నీళ్ళైనా వేసి ఆ విధంగా 3 టైమ్స్ కడిగేసి ఆ తర్వాత మనము పసుపు కుంకుమ అనేది నిండుగా పెట్టుకోవాలి గడపకి. ఎక్కడ కాస్త తడి ఆరి అరనట్టుకు ఉండకుండా మొత్తం కాస్త వాటర్ బాగా పోసుకొని మొత్తం గడప అంతా నీట్గా పసుపు అనేది బాగా అంటించాలన్నమాట. ఆ తర్వాత మనము పసుపు కుంకుమ మళ్ళాకు వచ్చేసి వరిపిండి అంటారు కదా, ఆ వరిపిండితో ఈ విధంగా బొట్లు పెట్టుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటుంది గడప. వరిపిండి అయితేనే మేలు మనము ముగ్గు పిండి కన్నా, ఎందుకంటే వరిపిండి వాడితే కాస్త చీమలు తింటాయి, ఆ చీమలు తినడం వల్ల మనకి మంచిదన్నమాట. అంతేకాదండి, ఇలా ఇంటి ముందర నిండుగా పసుపు రాసుకుంటే మన ఇంటికి నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఉండదన్నమాట. ఎప్పుడు ఏ గడప అయితే నిండు పసుపు కుంకుమలతో ఉంటుందో ఆ ఇల్లు చాలా అంటే చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా సిరి సంపదలకి లోటు లేకుండా ఉంటుంది. ఎందుకంటే గడప అనేది లక్ష్మీదేవి. మీరు గుర్తించుకున్నట్లయితే మనము మొదటగా ఇల్లు కట్టినప్పుడు ఫస్ట్ గడప అనేది స్థాపన చేస్తామన్నమాట. ఎందుకంటే గడప లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవిని పూజించి గడప అయితే మనం పెట్టుకుంటాం కొత్త ఇంటికి. అంత ప్రాధాన్యత ఉందన్నమాట మన గడపకి, గడప అంటే లక్ష్మీదేవి కాబట్టి. ఇంకేంటంటే మనము గడప పూజ చేయడం వల్ల ఏంటంటే దీనివల్ల లాభాలు కూడా మనకి చాలా అంటే చాలా ఉన్నాయి. ఎవరికన్నా కన్యలకి పెళ్ళి కాకుండా చాలా ఇబ్బంది పడుతున్నట్టయితే వాళ్ళు ప్రతిరోజు 3 గంటలకు లేచి ఒక 16 వారాలు ఇట్లా గడపకి పూజ చేసుకుంటే చాలు. ఊరికే లేచి కడిగి మామూలుగా పాలు పోసేసి దీపారాధన అటుపక్క ఇటుపక్క పెట్టి అమ్మకి కాస్త ఆకు ఒక్క బెల్లం పెట్టినా సరే ఇలా రోజు ఉదయాన్నే 3 గంటలకి ఒక శుక్రవారం అనుకొని, లేదా 16 శుక్రవారాలు అనుకోండి, లేదా డైలీ 16 డేస్ అన్న ఆ విధంగా అయినా సరే చేయండి. అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా మంచి భర్త అనేది వస్తుందన్నమాట వాళ్ళకి. ఇంకోటి అబ్బాయిలకి వచ్చేసి అబ్బాయిల తరఫున వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా చేసుకోవచ్చు ఈ పూజ. కాకపోతే వాళ్ళు వాడే ఏదన్నా టవల్ కానీ వాళ్ళ షర్ట్ కానీ అది పైన వాళ్ళమ్మ వేసుకొని చేస్తే ఇంకా మంచిదన్నమాట, వాళ్ళు చేసిన ఫలితం వస్తుంది అబ్బాయిలకి. అంతేకాదండి, శ్రావణ మాసంలో మెయిన్గా ఈ గడప పూజ చేస్తే ఏంటంటే మనకి భార్య భర్తలు సుఖ సంతోషాలుగా ఉంటారు. అష్టైశ్వర్యాలు అంటే బాగా డబ్బు రావడం కాదండి, ఇంట్లో ఏ కొట్లాట లేకుండా మనశ్శాంతిగా ఉండడము, భార్య భర్తలు ఒకరికొకరు అర్థం చేసుకొని ఉండడము, కలిసిమెలిసి ఉండడము, ఏదైనా చెప్పుకున్నా మాట్లాడుకున్నా ఇద్దరు అర్థం చేసుకొని ఉండడము, ఇలా అమ్మవారు మన ఇంటి ముందు ఉండి మనకి అన్నీ సమకూరుస్తుందన్నమాట. ఏంటంటే అమ్మకి మనం బిడ్డలం కాబట్టి ఆ బిడ్డల్ని అమ్మ చాలా ఒడిలో వేసుకొని చక్కగా లాలిస్తుంది, చక్కగా చూసుకుంటుంది. తన్నే అమ్మని ఎవరైతే గౌరవిస్తారో ఆ అమ్మని, ఆ అమ్మ బిడ్డల్ని అమ్మ లక్షణంగా అయితే ఖచ్చితంగా చూస్తుంది. మీరు కావాలంటే శ్రావణ మాసం అంతా సరే ఇట్లా గడప పూజ చేసుకుంటే మాత్రం ప్రతి సాయంత్రం అన్నా చేయండి. ప్రతిరోజు సాయంత్రము 6 పైన సరే మీరు 5 లోపల అంతా గడపంతా కడుక్కొని 6కి ఎగ్జాక్ట్గా పూజ చేసుకోండి. ఈ విధంగా ప్రతిరోజు చేయలేమనుకునేవారు కనీసం శుక్రవారం అయినా సరే ఈ విధంగా అయితే అమ్మవారికి గడప ద్వారలక్ష్మి పూజ అయితే చేసుకోండి. అమ్మ అనుగ్రహం అయితే లక్షణంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే గడపను వచ్చేసి ద్వారావతి దేవి అంటే అమ్మవారు లక్ష్మీదేవి
ఆ యమని అలా కూడా అంటారంట. ఇప్పుడు మనము గడపకి ఈ పక్క ఆ పక్క కూడా దేవుళ్ళు ఉంటారు, పైన భాగంలో కూడా దేవుళ్ళు ఉంటారంట గడపకి. అంతేకాదండి, ఇంతకుముందు పూర్వకాలంలో సరే ఇప్పుడు కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి. మేబీ ఏంటంటే ఇంట్లో ఎవ్వరూ లేకపోతే ఎవరన్నా శుభలేక ఇంటికి ఎత్తుకొని వచ్చినప్పుడు ఎవ్వరు లేకపోయినా సరే గడపకి కుంకుమ పెట్టేసి వెళ్తారు. అంటే ఏంది అర్థం అంటే ఈ ఇంట్లో ఉండే లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాం పెళ్ళికి అనేసి గడపకి పెడితే కుంకుమ పెట్టేసి వెళ్తారనమాట. అది ఇప్పటికీ అక్కడక్కడ జరుగుతుంది. ఇంకా ప్రజెంట్ ఫోన్లో అయితే అందరూ చెప్పుకుంటున్నారు, ఎందుకంటే నాకే జరిగింది ఒకసారి. నేను వరలక్ష్మి వ్రతానికి ఒకసారి బయటికి వెళ్ళాను, అయితే పక్కన ఆంటీ వచ్చేసి నేను లేననేసి సరే గడపకి వచ్చి కుంకుమ పెట్టేసి వెళ్ళిందంట. నాకు పక్కన ఒక అక్క ఉండి చెప్పారనమాట, అలా పెడితే ఏమి అంటే నువ్వు లేకపోయినా సరే గడపకు పెడితే ఆ ఇంట్లో ఉండే లక్ష్మీదేవినికి రమ్మని అర్థము అనేసి చెప్పారు. సరే ఆ విధంగా ఇప్పటికీ జరుగుతుందని నేను చెప్తున్నాను, ఇంకెక్కడ జరుగుతుందో నాకు తెలీదు, నా వరకైతే అలా జరిగిందని మీతో షేర్ చేసుకుంటున్నాను. అందుకోసమే గడప మీద కూర్చోకూడదు, గడప మీద కాలు పెట్టకూడదు అని అంటారు పెద్దవాళ్ళు. ఎందుకంటే గడప అనేది లక్ష్మీదేవి కాబట్టి అందుకు అంత అజాగ్రత్తగా అయితే ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి అనేసి చెప్తారన్నమాట. అంతేకాదండి, మనం ఎప్పుడైనా సరే ఏ పని మీద అయినా బయటికి వెళ్ళేటప్పుడు వెళ్తూ వెళ్తూ గడపని ఇలా తాకి మనం కళ్ళా కద్దుకుంటే అమ్మవారి పాదాలు పట్టుకొని వెళ్ళినట్టు అన్నమాట. కాబట్టి అలా వెళ్తే ఏంటంటే క్షేమంగా పోయి క్షేమంగా వస్తాము, అనుకున్న పనులన్నీ విజయంగా సాధిస్తాం. ఎందుకంటే అమ్మవారి కాలు పాదాలు పట్టుకుంటే ఏ పనన్నా జరగకుండా ఉంటుందా, మీరే చెప్పండి. కాబట్టి అంతటి అర్థం ఉంది గడపకి. గడపని మనం చులకనగా ఎప్పుడూ చూడకూడదు. గడప అంటే మనము దాటడం కూడా మంచిదే అంట, ఎందుకంటే మనకుండే గండాలు దోషాలు అమ్మ తీరుస్తూ ఉంటుందంట. అలా దాటడం కూడా మంచిదే, కాకపోతే అమ్మవారిని తొక్కకుండా తిరగడం మంచిది. ఇప్పుడు మనం బయట గడప అయితే అలంకరణ ఈ విధంగా అయితే చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వరిపిండి వచ్చేసి ఏదన్నా మూగజీవులకి అయితే ఆహారంగా అయితే దొరుకుతుంది. ఈ పసుపు కుంకుమ అని చూస్తున్నారు కదా, దాంట్లో కాస్త కెమికల్స్ ఉండడం వల్ల ఏ జీవులు అనేది లోపలికి రాలేవన్నమాట. ఎందుకంటే ఒకటి మనకి పాజిటివ్ ఎనర్జీ ఒకటి అయితే ఫుల్గా ఉంటుంది ఇంట్లో, నెగిటివ్ ఎనర్జీ అనేది అక్కడికక్కడికే ఆగిపోతుంది గడప బయటే. ఎందుకంటే పసుపు కుంకుమ అంటే మనకి పాజిటివ్ ఎప్పుడు కానీ ఇంట్లో ఆ విధంగా గడప కానీ ఎప్పుడు మీరు ఎప్పుడు ఇంత చేయకపోయినా పర్వాలేదు గడపకి కాస్త మంగళవారం శుక్రవారం ఈ విధంగా అలంకరణ చేసుకున్నా చాలు, మిగతా డైలీ రోజు వచ్చేసి గడపని కాస్త ఆ విధంగా కడిగి లైట్గా పసుపు కుంకుమ అనేది అమ్మవారికి పెట్టినా చాలు, మొత్తం అలా పసుపు పూసేసి కాస్త కుంకుమ బొట్లు పెట్టుకున్నా చాలు, అలా రోజు చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా చాలా మంచిది. ఇంకోటి ఈ విధంగా పూజ అంతా అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత అమ్మవారికి ధూపం దీపం ఇవంతా అమ్మవారికి అయితే మనం పెట్టుకుంటాం కదా, పెట్టుకున్న తర్వాత అమ్మవారికి వచ్చేసి గడపదేవి గడప లక్ష్మీదేవికి అయితే చాలా ఇష్టమైందంటే కలకండ. ఆ కలకండ అనేది మనము శ్రావణ మాసం మొత్తం పూజ చేస్తాం కాబట్టి గడపకి కాస్త పెద్ద పీసే తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి తమలపాకులు అమ్మకి అదే నైవేద్యంగా అయితే పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడు పనులు అనేది అందుబాటులో ఉండవు కదా, కాబట్టి అది పెట్టుకోవచ్చు, లేదా డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే అమ్మకైతే పెట్టుకోవచ్చు. మెయిన్గా కలకండ అయితే అమ్మకైతే ఇష్టము కాబట్టి అదే నైవేద్యంగా పెట్టి ఎవరికైనా ప్రసాదంగానే ఇవ్వచ్చు, లేదా ఆ కలకండ మీరైనా తినచ్చు. అలా తింటే మాత్రం చాలా అంటే చాలా మంచిది. అమ్మకి ధూపం మాత్రం వెయ్యండి, ధూపం అంటే అమ్మకి చాలా ఇష్టం, బాగా సాంబ్రాణి వేసి అమ్మని ఆరాధించండి. ఇలా ధూపం దీపం అంత నైవేద్యం అయిన తర్వాత లాస్ట్లో మీరు కనకధార స్తోత్రం పఠించండి అమ్మ ముందర అక్కడ కూర్చొని. కనకధార స్తోత్రం, లక్ష్మీ అష్టకం ఇవి చదివితే ఏంటంటే మనకుండే అప్పుల బాధలు పోతాయి, మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సింది ఉంటే వస్తాయి, మనము ఇవి మనకుండే డబ్బులతో మనము ఇల్లు అనేది సాగనంగా కొనసాగుతాము. మనం ఇంకొకరిని అడిగే పరిస్థితి మనకి ఎప్పుడు రాదన్నమాట, ఆ తల్లి అంతదాకా తీసుకురానీదు. ఎందుకంటే తల్లి పాదాలు పట్టుకున్నోడికి ఇంకా వేరే అవసరం ఏముంటుంది చెప్పు, ఆ అమ్మే అన్నీ అయి తీరుస్తుందన్నమాట. ఇప్పుడు నేనైతే కన్యపిల్లలకి ఒక పూజలాగా అయితే గడప పూజ గురించి చెప్పాను కదా, వాళ్ళ ఎర్లీ మార్నింగు 16 వీక్స్ చేయండి లేదా 16 డేస్ అన్నా చేయండి అనేసి, అలా చేసినప్పుడు మార్నింగ్ 3 o'clockకి లేచి ఈ విధంగా గడపకైతే పూజ చేస్తారు కదా, 3 o'clockకి పూజ చేసి 3:30కి అంతా అయిపోతుంది, లేదా 4 అంతా అయిపోతుంది అనుకోండి,
కాకపోతే ఆ పూజ అయ్యి దీపారాధన అయితే మనం వెలిగిస్తాం కదా, అలా వెలిగించి అవి కొండెక్కేంత దాకా అయితే పడుకోకూడదు. అవి కొండెక్కినా కూడా హాఫ్ అన్ అవర్ దాకా పడుకోకూడదు. కాబట్టి కాస్త ఆయిల్ తక్కువ వేసుకొని అవి కొండెక్కిన తర్వాత అయితే మీరు పడుకోవచ్చు. ఇక్కడ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం కంప్లీట్ అయిపోయే లోపల 6 అయిపోయింది. 4:30కి నేను స్టార్ట్ చేశాను పూజ. 4:30కి స్టార్ట్ చేస్తే 6 అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. 6 లోపు అయ్యింది కోస్త. ఇంకా సరే అమ్మవారికి ఒక కీర్తన అయితే పాడుకున్నాను. గడపదేవికి అంటే లక్ష్మీదేవికి ఒక చిన్న పాట అయితే పాడానమాట. ఓం మహాలక్ష్మీ నమో నమః, విష్ణు ప్రియాయై నమో నమః, ధనప్రదాయై నమో నమః, విశ్వజనన్యే నమో నమః. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకి మనుగు, వాముని తల్లి అట చక్కదనాలకి మనుగు.